ఏం బెంగళూరా ఎప్పుడు ఇలా లంచ్ బ్రేక్ అని సాగుతున్నారు ఎన్నింటికి వెళ్ళే బెటి ఇప్పుడే మధ్యాహ్నం 2:30కి 2:30కి వెళ్తే భోజనం చేయకుండా బాస్కెట్ బాల్ ఆడతారంటరా ఇంతకీ ఏం పని మీద వెళ్ళే బెటి పాస్బుక్ ప్రింటింగ్కి పాస్బుక్ ప్రింటింగా ఈ రోజుల్లో బ్యాంకులు అన్ని వాటికి వందల యాప్లు ఉన్నాయి కదరా బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి పాస్బుక్ తప్ప నీకు వేరే మార్గం లేదా ఈ యాప్లన్నీ మన వల్ల అవ్వదురా విపిఎన్లు మార్చి పబ్జీలు ఆడటం తెలుసు కానీ ఒక చిన్న బ్యాంక్ యాప్ డౌన్లోడ్ చేసుకోలేవా ఏమైనా చెప్పరా ఈ బ్యాంకులన్నీ ప్రైవేటైజ్ చేస్తే కానీ బాగుపడవరా నీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉందండి స్టేట్ బ్యాంకు అదే బ్యాంకులో నీకు ఎడ్యుకేషన్ లోన్ కూడా ఉంది కదా మీ నాన్న క్రాప్ లోన్ ఏ బ్యాంకులో ఉందిరా మన ఆంధ్ర బ్యాంకే మీ అమ్మకి పొదుపు సంఘంలోను మనూరు యూనియన్ బ్యాంకురా ఒక్కడ చెప్పరా ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఒక్క ప్రైవేట్ బ్యాంక్ ఉందిరా గవర్నమెంట్ బ్యాంకులు తప్ప ప్రైవేట్ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయడానికే 10,000రా ఆ బ్యాంక్ గుమ్మం తొక్కగలవా మనం ప్రైవేట్ బ్యాంక్స్ అన్నీ ప్రాఫిట్ ఓరియంటెడ్ రా లాభం ఉంటేనే పనిచేస్తాయి మళ్ళా క్రాప్ లోన్లు ఎస్హెచ్జి లోన్లు ఇవ్వలేవురా పేదలకు సర్వీస్ చేయలేవురా ఆ ఛార్జీలని ఈ ఛార్జీలని మళ్ళాంటి పేదల్ని బయటికి గింటేస్తారా మన కంట్రీ ఎకానమీకి బ్యాక్ బోన్ రా ఈ గవర్నమెంట్ బ్యాంక్స్ అన్నీ అలాంటి బ్యాంకులు ప్రైవేటైజ్ అయితే ఏమవుతుందో తెలుసా అధిక వడ్డీకి లోన్లు అవి కట్టకపోతే హెరాస్మెంట్ రోజు పేపర్లు చదవట్లేదేంట్రా వాడు సూసైడ్ చేసుకున్నాడు వీడు సూసైడ్ చేసుకున్నాడని ఏ రోజన్నా గవర్నమెంట్ బ్యాంకు వాళ్ళు వచ్చి మన ఇంటికి అలా దౌర్జన్యం చేశారా ఏదో నోటీస్ పంపిస్తారు కట్టకపోతే రైట్ ఆఫ్ చేసుకుంటారు అదే రెగ్యులర్గా కడుతుంటే పెంచిస్తారు గవర్నమెంట్ బ్యాంకులో సర్వీస్ కొంచెం లేట్ అయ్యి ఉండొచ్చు కానీ ఖచ్చితంగా పేదవాడికి మాత్రం సర్వీస్ అందుతుందిరా అదే ప్రైవేట్ బ్యాంకులో కేవలం ధనికులకు మాత్రమే రా సర్వీసు గుర్తుంచుకో గవర్నమెంట్ బ్యాంకుల వల్ల ఎన్ని లాభాలున్నాయా అమ్మో మాకుద్రో ఈ ప్రైవేట్ బ్యాంకులు